క్రికెట్లో స్కూలింగ్లో క్రికెట్ ఆడేటప్పుడు సురేష్ రెడ్డి బౌలింగ్ వచ్చేంతవరకు 100 for no loss ఉండేది. ఒక్కసారిగా సురేష్ రెడ్డి బంతిని తీసుకోగానే గుగ్లీ లేచి క్రికెట్నే క్రికెట్ రూపాంతరాన్ని మార్చేసేవారు. 130 for 130 ఆల్ అవుట్ అని. అయితే 2019లో కూడా రాజకీయ చక్రాన్ని మీకు అనుకూలంగా మలుచుకోవడం, ఏమైనా గుగ్లీ వేయబోతున్నారా? ఉంటుంది కదా, వాతావరణం బట్టి బౌలింగ్ కూడా, పిచ్ బట్టి, వాతావరణం బట్టి, బ్యాట్స్మెన్ బట్టి మనం చేంజ్ చేస్తూ ఉంటాం. అందుకొరకు 2019 వాతావరణం ఎలా ఉంటుందో ఆ వాతావరణం, ఆ పిచ్ బట్టి, ఆ బౌలింగ్, ఆ రోజు ఉన్న బ్యాట్స్మెన్ బట్టి ఆ రోజుకు రెడీ మంచి బాల్ తయారు చేసి పెడతాం. అంటే బ్యాట్స్మెన్ కాకుండా బ్యాట్స్మెన్కి తగ్గ బౌలింగ్ ఎలా అనేది కూడా యూతర్ బౌలర్కి ఉండాలి. ఈ బ్యాట్స్మెన్ అవతల సచిన్ కాబట్టి ఇతను సచిన్ ఏ విధంగా ఆడతాడు, ఈ విధంగా వేస్తే సచిన్ అవుట్ కాగలడు అన్న ఒక చతురత అయితే ఉండదంటారా? ఉంటుంది, అదే అంటున్నాను కదా. బ్యాట్స్మెన్ ఎవరు వచ్చాడు, సచిన్ వచ్చాడా లేకుంటే కోహ్లీ వచ్చాడా లేకుంటే ఇంకెవరు వచ్చారో, ఆ బ్యాట్స్మెన్ బట్టి ఆ బౌలింగ్ మార్పు ఉంటుంది. కాబట్టి 2019లో మీరు ఏదైతే అన్నారో ఏ టైప్ ఆఫ్ బౌలింగ్ చేస్తారని, ఆ టైప్ ఆఫ్ బౌలింగ్కి మేము సిద్ధంగా ఉన్నాం. 3-4 ఊహాలు ఉన్నాయి, స్ట్రాటజీస్. కాబట్టి ఆ రోజున్న వాతావరణానికి ఆ స్ట్రాటజీ ఉపయోగం. ఇప్పటికే 2009-2014లో సురేష్ రెడ్డి గారు ఓటమి పాలయ్యారు. ఇక 2019లో కూడా ఓడిపోతే సురేష్ రెడ్డి గారి రాజకీయ భవితవ్యం, రాజకీయ జీవితం క్వశ్చన్ మార్క్. ఇక ఈ పరిస్థితుల్లో 2000 ఖచ్చితంగా గెలవాల్సిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా ఆర్మూర్లో మీరు గెలవాలి. ఆర్మూర్లో మీరు గెలవడానికి ఎలాంటి స్వింగ్ అయిపోతున్నారు, ఎలాంటి గుగ్గులు అయిపోతున్నారు? 2019లో సురేష్ రెడ్డి గెలుపుతో పాటు కాంగ్రెస్ గెలుపు కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. స్పెసిఫిక్గా నేను గెలవటానికి ఏం బాల్ వేస్తాను, ఏ గుగ్లీ వేస్తా అనేది నేను ఇప్పుడే చెప్తే బాగుండదు అది. కాబట్టి టైం వచ్చినప్పుడు నేను చెప్తాను మీకు. బట్ నాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. తప్పనిసరిగా ప్రజలు సురేష్ రెడ్డిని మిస్ చేస్తున్నారు, కాబట్టి దే వాంట్ హిమ్ బ్యాక్. సురేష్ రెడ్డిని మిస్ చేయడానికి కారణం కూడా ఏదో కారణాలు కాదు, ప్రధానంగా అభివృద్ధి, డెవలప్మెంట్. అంటే ఈ 10 సంవత్సరాల నుంచి మాటలకే పరిమితం అయిపోయారు ఆ ప్రాంత ప్రతినిధులు. కానీ ఒక స్పష్టమైన, ఒక బలమైన అభివృద్ధి కార్యక్రమం ఏది కూడా జరగటం లేదు. అందుకొరకు దీనిపైన మళ్ళీ సురేష్ రెడ్డి వస్తేనే పూర్వ వైభవం వస్తుంది అనే ఒక ప్రజల్లో కనిపిస్తున్న ఆ కోరిక వారితో మాట్లాడుతుంటే నాకు అర్థమవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ దిశలో గెలవటానికి ప్రజల్ని ఎలా ఆకర్షించాలో, వారికి కావలసిన పథకాలు, వారికి చేయవలసిన అభివృద్ధి ఎలా చేయాలో అది తప్పనిసరిగా తయారు చేసి వాళ్ళ ముందుకు వెళ్తాం. 2014లో డిపాజిట్ కూడా రాలేదు సురేష్ రెడ్డికి అంటారు, అలాంటిది 2019లో అంతలా హవా ఎలా వస్తుంది అంటారు? 2014లో సురేష్ రెడ్డికి డిపాజిట్ రాలేదనే మాట తప్పది. సురేష్ రెడ్డి కేవలం 12,000 ఓట్లతోనే ఓడిపోయాడు. కాబట్టి అది అంత పెద్ద భయపడే లేదు. ఎందుకంటే 5,000-6,000 ఓట్లు సురేష్ రెడ్డికి వస్తే ఆ రోజు గెలిచిపోయేవాడిని. సో ఈరోజు మీ ప్రశ్న విరతీరు ఉండేది, కానీ 5,000-6,000 ఓట్లు లేని వలనే ఈ ప్రశ్న వచ్చేది. కాబట్టి తప్పనిసరిగా 5,000 ఓట్ల, 50,000 ఓట్ల అనేది ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెన్స్ ఏంటంటే ఆ ప్రాంత ప్రజల్ని మనపై సంపూర్ణ విశ్వాసం పొందాలంటే మెజారిటీ రావాలి. ఆ మెజారిటీ సాధించడానికి తప్పనిసరిగా మాకు కావలసిన ఊహాలు ఉన్నాయి, తప్పనిసరిగా సాధిస్తాం. అంటే విశిష్టమైన అనుభవం రాజకీయాల్లో డిఎస్ గారి తర్వాత కాంగ్రెస్ పార్టీలో మీకే ఉంది కదా. ఇక 2009లో మిస్ అయిన సీఎం కుర్చీ 2019లో వరించే అవకాశం ఉందనుకుంటున్నారా? మీరు సీఎం కుర్చీ అనేవారికే మళ్ళీ నా కుర్చీకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు సీఎం అనేది అనకండి, సీఎం కావలసిన వ్యక్తి అవుతాడు మా పార్టీ నుంచి. ఎందుకంటే పిసిసి అధ్యక్షులు ఉంటారు, సిఎల్పి నాయకులు ఉంటారు, ఎవరినో మా పార్టీ పెద్దలు నిర్ణయం చేస్తారు. నేను కోరుకునేది ఏంది, నేను సభలో ఉంటే రేపు సభాపతి ఉంటానా లేకుంటే చైర్పై ఉంటే స్పీకర్గా ఉంటాను, కింద కూర్చుంటే లౌడ్ స్పీకర్గా ఉంటాను. కానీ ప్రజల కోరకు మాత్రం నా వాణి అనేది ఉంటేనే ఉంటుంది, డెఫినెట్లీ. సో ఐ విల్ కీప్ ఫైటింగ్ ఫర్ దెమ్. సో ప్రజా వేదికను ఎలా ఉపయోగించుకోవాలో అభివృద్ధి అనే దానిపైన నాకు ఒక పిహెచ్డి ఉంది, అంటే సంపూర్ణ అవగాహన ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాలు నేను ఒక అధికారంలో లేని పార్టీ సభ్యుడిగా పనిచేస్తూ అధికార పార్టీ మంత్రులు చేయనంత అభివృద్ధి నేను చేయించాను. కాబట్టి అది ఎలా సాధించానంటే శాసనసభను ఉపయోగించుకున్నాను. శాసనసభలో మీరుంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అని ఉండదు. మీరు ఆ సభావేదికను, ఆ చర్చల్ని, ఆ మంత్రిని ఎలా ఆకర్షించాలా, ఎలా ప్రయత్నం చేయాలా, మీ ఆర్గ్యుమెంట్, మీ వాదన ఎలా వారిని ఆకర్షించే విధంగా ఉంటుంది అనేది ఇంపార్టెంట్.
దాన్ని నేను సంపూర్ణంగా నేర్చుకున్న వ్యక్తిని కాబట్టి రేపు సభలో కూర్చుంటే చాలు, ఏ హోదా అనేది నాకు అవసరం లేదు. నేను హౌస్లో కూర్చుంటే హౌస్లో మంచి చర్చలు జరగటానికి ప్రయత్నం చేస్తాను, హౌస్ బయట ప్రజలకు అభివృద్ధి అయ్యడానికి నా వాణి ఉపయోగపడుతుందనే నమ్మకం నాకుంది. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐడ్రీమ్.